ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు రేవంత్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కారణం చంద్రబాబు అని చంద్రబాబు తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డితో మాట్లాడి షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేలా ప్లాన్ చేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే నమస్తే మేడం ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరి మీద సంచలమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అసలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి కారణం చంద్రబాబు గారని చంద్రబాబు గారే తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డితో మాట్లాడి షర్మిల గారిని కాంగ్రెస్లోకి పంపించారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏంటి బడ ఈ వ్యాఖ్యలు వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆయన అక్కస అలా ఉంది ఇప్పుడు ఆయన రాష్ట్రం మొత్తం ఎలా తగలబడిపోయినా పర్వాలేదు కడపలో మటుకు అవినాష్ రెడ్డి గెలవాలి ఈ అవినాష్ రెడ్డి గెలవకోకుండా ఈ ఇద్దరు రాక్షసులు వచ్చేశారు వీళ్ళు వచ్చి అడ్డం పడుతున్నారు లేదంటే అవినాష్ రెడ్డి చాలా సునాయాసంగా గెలుస్తాడు అని అతని నమ్మకం ఓకే ఈ రాక్షసులు ఈ సునీతారెడ్డి మాట వెళ్ళ ఫస్ట్ సునీతారెడ్డి ఆ ప్రయత్నం ఏదో చేస్తుంది ఇవన్నీ ఏంటంటే ఎట్లుంటాయంటే చాప కింద నీరులా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కోర్టులతో పెట్టుకుంటే ఏమవుతుంది ఏది తేలుతుంది చెప్పండి తేలదు ఆమె ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆమె ఏదో తిరుగుతుంది చేస్తుంది 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 కానీ ఆమె చేస్తున్న పోరాటానికి ఒక ఊపు వచ్చింది మట్టుకు షర్మిల రాజకీయాల్లోకి వచ్చాక మొదటి స్టెప్పు షర్మిల సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఇది ఆర్థిక కోణం లేదు ఈ ఈ హత్యకి రాజకీయ కోణమే ఉంది అని చెప్పి చెప్పింది అప్పటి నుంచి లాగాయతూ ఈ రోజు వరకు జరుగుతున్న ప్రతి విషయంలోనూ సునీతారెడ్డికి అండదండగా ఉంది అవును అండదండగా ఉంటూ పైపెచ్చు ఇప్పుడు అసలు ము ముందు భాగానికి వచ్చేసింది ఆవిడ వచ్చేసి ఇప్పుడు సునీతారెడ్డి వెనకబడింది ఈవిడ ముందుకు వచ్చింది అంటే ఆమె చేసే పని ఆమె చేసిన ఆమె ఆపలేదు సునీతారెడ్డి కానీ ఈమె మాట్లాడే మాటలు ధీటుగా దాటిగా ప్రజల్లోకి వెళ్తున్నాయి ఆమె చేసే ప్రచారం ఎందుకంటే ఇప్పటిది కాదు కదా ఎక్స్పీరియన్సు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పటి నుంచి ఆమె ప్రచారంలో ఉంది పాదయాత్ర చేసింది అసలు ప్రపంచంలో ఎవరో చేయలేదండి షర్మిలు చేసినంత పాదయాత్ర రెండు దఫాలు చేసింది కాకపోతే ఆమెది ఎక్కడ రత్తికా రంగానిక అంటారు చూసారా అట్లా అవ్వలేదు కానీ ఇప్పటివరకు ఆమె దానికి సంబంధించిన ఫలితాన్ని ఆమె తీసుకోలేకపోయింది కానీ కానీ చేసిన కృషి చాలా విశేషమైన కృషి ఆ రోజు వద్దికగా హంబులుగా జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి ఎంత సూటిగా వచ్చిందో బాణాలు వదిలిందో కాంగ్రెస్ పార్టీ మీద తెలుగుదేశం మీద సందర్భం వస్తే కేసీఆర్ మీద ఆమె ఆమె వాగ్బానాలు ఏం తక్కువగా లేవు అన్నీ వాడింది ఆమె శక్తి శక్తివంచం లేకుండా పనిచేసింది కుటుంబానికి అండగా ఉంది అన్నీ నెరవేర్చిన అమ్మాయిని మీరు మీరు చేతులారా చేజార్చుకుని మీరు ఆమెకి రాజకీయాల్లో ఒక స్థానం కల్పించుంటే ఆమె ఎందుకు వెళ్ళేది బయటికి అసలు నువ్వు కదా పుర్రాలోచించుకోవాల్సింది నువ్వెందుకు గ్యాప్ తెచ్చుకున్నావు ఈ గ్యాప్లో ఎవడో వచ్చాడు అని ఏడవటానికి ఈ ఈ ఏడుపు చూస్తే ఎట్లా ఉందంటే ఏమో సరైన మాట కూడా రావట్లా జగన్మోహన్ రెడ్డి గురించి నువ్వు జైల్లో కూర్చొని నువ్వు ఈ పని చెయ్యమ్మా అంటే నీ చెల్లి చేసింది కదా కాలుకు ఆపరేషన్ చేయించుకుని కూడా చేసింది కదా ఎంత కష్టపడింది అమ్మాయి రెండు దఫాలు చేసింది చేసినప్పుడు ఆ అమ్మాయిని విశ్వాసంలో ఉంచుకోకుండా అమ్మాయికి అన్యాయం చేసేటట్లు చేస్తే నువ్వు అమ్మాయి ఎట్లా తట్టుకుంటుంది ఇంకా పైగా ఏంటి అంటే ఒక భయం ఆంధ్రప్రదేశ్లోనే నువ్వు మాట్లాడవచ్చు కదా నీ రాజన్న రాజ్యం గురించి నీ అన్న చేసేదానికి ఏంటో చూసుకుని నువ్వు అక్కడే చేయొచ్చు కదా అని ఎంతోమంది ఎద్దేవా చేశారు ఎంతోమంది అసలు నిజంగా రాజకీయాల్లో ఒక రకంగా వైద్యశల మీద ఉన్నట్లుంది షర్మిల అయితే కూడా అన్నిటినీ తట్టుకుని పాపం ఇంకా తెలంగాణలో కష్టం అని అనిపించుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పార్టీని పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంది తీసుకుని ఆ మానని ఆమె పని చేసుకుంటాం అసలు మాట్లాడడానికి అసలు నీకేం హక్కుంది మాట్లాడడానికి నీతోనే ఉంది కదా ఆమె మీ నాన్న చచ్చిపోయిన వెంటనే ఆమె ఆమె కూడా ఒక పార్టీ పెట్టేసేసేసి కాంగ్రెస్కి దీటుగాను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుంటే నువ్వు అన్న అర్థం ఉంది ఇన్నాళ్ళు నీతో ఉన్నప్పుడు నువ్వేం ఉద్ధరించావు ఆవిడ్ని సిగ్గుండాలి కదా నీకు నువ్వు ఆమెకి ఇవ్వాల్సిన వాట ఇవ్వటానికి కూడా ఇచ్చినట్టు ఇచ్చి అప్పు కింద రాయించుకున్నావు అంటేనే నీ కిరాతకమైన బుద్ధి ఏంటో కనిపిస్తుంది కదా దానికి తోడు చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు డాక్యుమెంట్లు ఈయన దగ్గర పెట్టుకుంటాడంట ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాడంట అది ఇది ఒకలా అనిపించట్లా మీకు అంటే ఇప్పుడు చెల్లె చెల్లికి ఇవ్వాల్సింది ఇచ్చి అప్పు అని రాయించుకున్నావు జనాలందరి డాక్యుమెంట్లు నీ దగ్గర పెట్టుకుంటావు నువ్వు ఏదో ఒక రోజున ఓ పెద్ద కంపెనీకి ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకుంటే ఏం చేయాలి ఎవరిని అడగాలి వెళ్ళి ఇది కదా ఇప్పుడున్న ప్రశ్న ఈ ప్రశ్నలో భాగంగా షర్మిల పార్టీ పెట్టుకుంటే నీకు వచ్చిన బాధ ఏంటి అంటే ఎన్నికల నేపథ్యంలో మేడం అదే చంద్ర చంద్రబాబు మీద విమర్శలు చేయడం ఓకే కానీ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేయాలి అసలు ఎవరిని వదలదండి అతను ఒకసారి ఇతను నా శత్రువు అని ఫిక్స్ అయ్యాడు అంటే అతన్ని జన్మలో మిత్రుడుగా అతను చూడలేడు మిత్రులనన్నా శత్రువులు చేసుకుంటాడు కానీ శత్రువులు మిత్రులుగా చేసుకోవడం మీరు గమనించారు ఎప్పుడన్నా వైఎస్ఆర్ పార్టీలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వాళ్ళని ఒకళ్ళు చూపించండి మీరు ఎవరన్నా అదే తెలుగుదేశం పార్టీలోను అదే కాంగ్రెస్ పార్టీలోను పార్టీలోంచి వెళ్తారు మళ్ళీ వెనక్కి వస్తారు వెళ్తారు మళ్ళీ వెనక్కి వస్తారు కానీ ఒక్కసారి వెళ్ళారు అంటే బయటికి వాళ్ళని రానివ్వడు పైగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరో బయటికి వెళ్ళరు వెళ్ళేటట్లుగా చేస్తాడు ఓకే ఇప్పుడు షర్మిలను కూడా పార్టీ పెట్టేటట్లుగా చేసి ఇప్పుడు ఏడుస్తున్నాడు దొంగ ఎడుపులో నువ్వు నీలోకు నువ్వు ఒకసారి చూసుకో నీ తప్పులు ఏంటో నీకు అర్థమవుతాయి నువ్వు చేసింది ఏంటో నీకు అర్థం అవుతుంది అప్పుడు అర్థమైతే నువ్వు పక్క వాళ్ళని అనుకుండా ఉంటావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లోకి పంపించాడు పంపించి అక్కడ మొత్తం కదంతా తన శిష్యుడైన రేవంత్ రెడ్డి చేత జరిపించాడు అనేది కదా ఇతను అభియోగం ఇతని అభియోగాలు ఎలా ఉంటాయంటే ఎంత సిల్లీగా ఉంటాయంటే చెప్పుకుంటానికి కూడా మనకు సిగ్గేసేటట్లు ఉంటాయి కొన్నిసారి ఒకసారి హైటెక్ సిటీలో ఒక అమ్మాయి కుమారి ఆంటీ అని చెప్పి ఏమో ఇంట్లో వంటలు వండుకొచ్చి రోడ్డు పక్కన భోజనాలు పెట్టుకుంటున్నాయి కదా పెట్టుకుంటే ఏమమ్మా ఏమమ్మా ఎంత సంపాదించావు ఏంటి అంటే ఏముందండి సంపాదించడానికంటే కాదు కాదు నువ్వు ఆంధ్రాలో పెద్ద మేడ అని అనుకుంటున్నారు అందరూ నిజం చెప్పు నిజం చెప్పు అని అవడం యూట్యూబ్ కూడా అడిగాడు అడిగితే ఏమంది అయ్యా నాకు ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న నచ్చిన ఇల్లు తప్పితే ఏమీ లేదు అన్నది అది ఒక చాలా మామూలుగా జరిగిపోయిన ఒక ఇంట్రాక్షన్ ఓ చిన్న ఇంటర్వ్యూ దాన్ని తీసుకొని చూసారా చూసారా మా స్టార్ క్యాంపెయినర్లు ఎట్లుంటారో టీడీపీ వాళ్ళకిలాగా ఖరీదైన వాళ్ళు ఉండరు మాకు తలుకు బిలుకులు ఉండవు మాకు మా మా స్టార్ క్యాంపెయినర్లు ఎంత పేదవాళ్ళు ఉంటారు మేము ఇస్తే ఎట్లా చెప్పుకున్నదో చూడండి ఆవిడ మా స్టార్ క్యాంపెయినర్ ఇవిరా అని పెట్టుకున్నారు పెట్టుకుంటే ఇక దాని దగ్గర దాని దగ్గర కొన్నాళ్ళు పోయేసరికి అనుకోకుండా ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు రేవంత్ రెడ్డి వస్తే ఈ ఈ ఈ గ్యాప్లో ఆవక బిజినెస్ బాగా బాగా పెరిగింది ఏది ఈ యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసి చాలామంది అసలు నిజంగా కుమార్ ఆంటీ దగ్గర భోజనం ఎట్లా ఉంటుందో చూద్దాం ఇలా రకరకాలుగా చాలామంది వెళ్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఆ ట్రాఫిక్ జామ్ అవుతుంది కరెక్ట్గా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్లేస్లో ఆమె పెట్టుకోవటం అంతకుముందు పోలీసులు దాన్ని పెద్ద సీరియస్గా పట్టించుకోకపోవటం ఎదురుగానేమో పెద్ద ఐటీసీ స్టార్ హోటల్ ఉండటము ఓ పక్కనేమో పెద్ద ఎన్ఆర్బిట్ మాల్ ఉండటము ఇవన్నీ ఉండేసరికి అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇబ్బంది అవుతుందని చాలామంది కంప్లైంట్ చేస్తే తీసేయించిన దానికి వైసీపీ వాళ్ళు ఏం మొదలెట్టారండి చంద్రబాబు నాయుడు అంట ఈ కుమారి ఆంటీ అని స్టార్ క్యాంపెయిన్ అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి చెప్పి ఆమె పాక ఆమె షామియాన తీసేయించారంటారు అట్లా లేదు ఇది ఆ స్టోరీకి ఈ స్టోరీకి ఏమైనా తేడా ఉందా అంటే ఇప్పుడు ఇంతకీ ఈయన ఉద్దేశం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు ఈ రేవంత్ రెడ్డి కావచ్చు పని పాట లేకుండా గోళీలు ఆడుకుంటా కబుర్లు చెప్పుకుంటా బాతాకానీలు కొట్టుకుంటా సీవ సింతకాయలు తింటా ఇట్లాంటి ఎన్ని చేస్తున్నారు అన్నట్టుందా లేదా అసలు ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డికి ఆయన అక్కడ ఎన్నికల్లో గెలవాలి పార్టీని నిలబెట్టుకోవాలి అని ఆయన తంటాలు పడుతుంటే ఈ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ పార్టీ అంతర్ అంతర్గత పోరులో నుంచి కొట్టుకుని కొట్టుకుని వచ్చి వచ్చి ఎలక్షన్స్లో గెలిచి సీఎం అయ్యి ఇంత మొదలష్టంగా తయారు చేసిన కేసీఆర్ పాలన నుంచి దాన్ని గాడిలో పెట్టడానికి ఇన్ని కష్టాలు రేవంత్ రెడ్డి పడుతుంటే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చాలినట్టు పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మీదకి ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి నేను ముఖ్యమంత్రి అయ్యి ఏం చేసావు ఏం ఊడ అంటారేమోనని భయం అదొకటి అన్ని కష్టాలు ఆళ్ళు పడుతుంటే ఆడ బాధలు అయ్యి ఆళ్ళు పడుతుంటే ఏదో సినిమాలో అంటారు చూడండి నా మానా నేను మసాలాతో వస్తుందంటే అన్నట్టునట్టు ఏం అన్నట్లు అలా ఉంది తప్పితే ఏమన్నా ఉందా అంటే మేడం ఇంకొకటి కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా కేసీఆర్ గారికి మద్దతు పలికేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మీదని అంటే మొన్న కేసీఆర్ గారు పరోక్షంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారనేటువంటి సమాచారం అంతుంది అంటూ ఆయన మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేందుకే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి మీకు ఇంకొక చెప్పమంటారా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే కేసీఆర్ అదే మాట్లాడతాడు కేసీఆర్ ఏది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అదే మాట్లాడతాడు ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాడు బీజేపీ వాళ్ళకి తక్కువ సీట్లు రాబోతున్నాయి మన సీట్లే కీలకం అవబోతున్నాయి అని చెప్పాడు కదా ఇప్పుడు నిన్న మొన్న కేసీఆర్ ఏం మాట్లాడాడు ఎన్డీఏకి సీట్లు తక్కువ రాబోతున్నాయి నిన్న ఖమ్మం సభలో కాబట్టి మన సీట్లు చాలా కీలకం అవుతాయి నామానాగేశ్వరం గెలిపించుకోండి కేంద్రంలో మంత్రి అవుతాడు అని చెప్పాడు అంటే వీళ్ళిద్దరు ఏం కోరుకుంటున్నారు పరోక్షంగా మళ్ళీ మోడీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు మామూలుగా చుట్టూ అందరూ చూసే వాళ్ళకి ఏం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి చంద్రబాబు నాయుడుతో మొదలు మొదలెట్టాడు మోడీ అని అనుకుంటున్నారు కానీ అంత మోసం చేసిన మోడీయే ప్రధాని అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు ఓకే ఇక్కడ కేసీఆర్ తన కూతుర్ని జైలుకి పంపించిన మోడీయే ప్రధానమంత్రి కావాలి అని మళ్ళీ ఇంకోసారి ప్రధానమంత్రి కావాలి ఆ అవ్వడానికి మా తోడ్పాటుని మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది వీళ్ళిద్దరు ఒక గ్యాంగ్ ఓకే ఈ గ్యాంగ్స్టార్లు ఇద్దరూ కలిసి వీళ్ళు యుద్ధం ప్రకటించారు ఎవరి మీద చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు మీదేమో జగన్మోహన్ రెడ్డికి తను మళ్ళీ సీఎం అవటానికి ఆటంకంగా ఉన్నందుకు చంద్రబాబు నాయుడిని తనని పదవిలోంచి దింపేసినందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళిద్దరు నోట్లో నుంచి ఒకే మాట్లాస్తున్నాయి మీరు గమనించండి వీళ్ళిద్దరు వ్యూహము ఒకటే వీళ్ళిద్దరు ఆలోచన ఒకటే వీళ్ళిద్దరు ఆకాంక్ష కూడా ఒకటే ఇన్ని ఒకటైన వీళ్ళు వీళ్ళిద్దరు ఒకరికొకరు సహకరించుకోకుండా ఎందుకుంటారు చెప్పండి అక్కడ కేసీఆర్కి సీట్లు రావాలి లేదంటే బీజేపీకి సీట్లు రావాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సీట్లు రావాలి లేదంటే బీజేపీకి సీట్లు రావాలి అంటే ఈ మధ్యలో గాలివాన కొట్టుకుపోయేది ఎవరయ్యా అంటే తెలుగుదేశం వాళ్ళను అరే కాంగ్రెస్ పార్టీ గాలి కొట్టుకుపోతే మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి అవుతాడు మన సాయం తీసుకుంటాడు అప్పుడు మళ్ళీ మనం ఇంకోసారి చక్రం తిప్పొచ్చు కేంద్రంలో ఇది ఇది వీళ్ళ వ్యూహం ఈ వ్యూహంలో భాగంగానే కేసీఆర్ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా వాళ్ళిద్దరి మీద దుమ్మెత్తి పోసిన వీళ్ళ ఉద్దేశంలో ఒకటే